పేదరికంలో ప్రసవ సమయం అనంతరం కూడా వైద్య ఖర్చులు పెరిగిపోయి భారంగా మారుతున్న ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కీము అమలు జరుగుతున్న తీరులో జరుగుతున్న లోపాలని కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇది జూలైలో ఈ పథకం ప్రవేశపెట్టింది. బడ్జెట్ పెట్టినప్పుడు ఈ స్కీమ్ ప్రస్తావన లేదు. అందుకనే బడ్జెట్లో మన ప్రాధాన్యత అంశాలు ఆ రోజు వేరు. ఈ యొక్క స్కీము మనకు వచ్చిన తర్వాత మనం అనుకున్న ప్రాధాన్యత అంశాల్లో వేటిని తగ్గించి ఆ డబ్బుల్ని ఈ స్కీమ్కి పెడుతున్నారు అనేది కూడా, ఏ రకంగా ఈ యొక్క స్కీమ్కి నిధుల్ని బడ్జెట్లో మనం సమీకరిస్తున్నామో కూడా స్పష్టం చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష, మనం అనుకున్న రంగాలతో పాటుగా ఈ యొక్క మంచి స్కీమ్ను కూడా ముందుకు పోవాలంటే ఈరోజు ఈ యొక్క స్కీమ్లో జిల్లా ఆసుపత్రులు కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, వైద్య విధాన పరిషత్తు కేంద్రాల్లో ఈ యొక్క ప్రసవాలు జరిగే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ పెంచే క్రమంలో మరి అక్కడ అనెస్థీయా ఉన్నడా, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నడా, థియేటర్ ఉన్నదా, ఇవన్నీ కూడా మనం కొంత అవగాహన కూడా చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర ఖమ్మం జిల్లా తల్లాల్లో ఈ ప్రసవం జరిగే టైంలో డాక్టర్ గారు లేరు. అక్కడున్న స్టాఫ్ నర్సు గారు వారు ఆ ప్రసవ సమయంలో ఉండటం, ఇంటేమో రాక పుట్టిన 5 నిమిషాలకే ఆ పాప చనిపోతే పెద్ద ఎత్తున 2 రోజులు ఆ శిశువుతో హాస్పిటల్ ముందు ధర్నా జరిగి లాస్ట్కి ఏదో ప్రైవేట్ ఒప్పందం ఏదో జరిగి తల్లాడ మండలంలో ఆ కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా కేంద్రం హాస్పిటల్లో కూడా అది పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లో వచ్చింది, మా మంత్రి గారు కూడా స్పందించినట్టుగా వచ్చింది. ఎందుకంటే ఏజెన్సీ ఏరియా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది, దానికి ప్రధానమైన హాస్పిటల్ ఖమ్మం, భద్రాచలం ఈ 2 కూడా ఉన్నాయి. అందుకనే ఈరోజు మనం అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఈ యొక్క నిరుపేదలని మరి మనం ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లోనే ప్రసవాలు జరగాలంటే మనం సరైన సౌకర్యాలు కల్పించకపోతే ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారమే గైనకాలజిస్టులు 720 మంది ఉండాల్సి ఉండగా 550 ఖాళీలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి మొత్తం ఇచ్చే డాక్టర్స్ 240 మంది ఉండాల్సిందిగా, ఇవి కేవలం మనం ప్రసవ కేంద్రాలుగా గుర్తించిన వాటికి నేను చెప్తున్నా. 240 మంది ఉండాల్సి వస్తే 147 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా పిల్లల చిల్డ్రన్స్ స్పెషలిస్టులు 240 మంది ఉండాల్సి వస్తే 103 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ నర్సులు 1572 ఉండాల్సి వస్తే 562 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎల్టీలు 960 మంది ఉండాల్సి వస్తే 448 మంది ఉన్నారు. డిఈఓలు 426 మంది ఉండాల్సి వస్తే 426 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇతర సిబ్బంది 960 మంది ఉండాల్సి వస్తే 960 ఖాళీలు. అంటే మొత్తం ప్రసవ కేంద్రాల్లో మనం 5118 మంది ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటే 3176 పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏ రకంగా మనం ఈ యొక్క ప్రసవాల సంఖ్య పెంచగలుగుతాం, దాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తిస్తున్నాను. అదేవిధంగా చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్స్ కూడా లేవు. మరి అక్కడ మీరు ఏ రకంగా ఈ యొక్క ప్రసవాలు పెంచేదానికోసం మరి మీరు కృషి చేస్తున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఈ కిట్స్ సందర్భంగా మా సత్తుపల్లిలో ఒక చిన్న వివాదం జరిగింది. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ వేరే చోటకు వచ్చారు, వేరే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వారానికి 2 రోజులు డిప్యూటేషన్ మీద పంపిస్తున్నారు. అక్కడ అది ఆంధ్రాకు సరిహద్దులు ఉంది. ఇప్పుడు రోజుకి ఈ యొక్క ప్రసవాల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి మహిళా డాక్టర్ లేక. అందుకనే మీరు ప్రభుత్వం నియమించిన టైం ప్రకారం జరగకుండా వేరే టైంలో జరిగితే కూడా మనం ఆ డాక్టర్ని సరే పంపించాం, అది మనం వివాదం చేసేయాల్సిన అవసరం లేదని మంత్రి గారికి కూడా నేను కోరా. అయినా మేము ఇప్పుడు అడిగేది అట్లాంటి హాస్పిటల్స్లో కేవలం 2 మాత్రమే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు. జిల్లా కేంద్రం ఖమ్మంలో చాలా
డాక్టర్స్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. అంబులెన్సులు కూడా ప్రసవాలు ఏదైనా ఇబ్బంది వచ్చి మరి మహిళా డాక్టర్ లేకపోతే ఖమ్మం పంపాలంటే మా సత్తుపల్లిలో ఆ అంబులెన్స్ కూడా పనిచేసే పరిస్థితి లేదు. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది హాస్పిటల్, అది మొత్తం కురుస్తుంది. మరి జిల్లాలో ప్రత్యేకంగా లక్ష్మారెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దమ్మపేటలో ఒక రివ్యూ మీటింగ్ పెడితే ఆ హాస్పిటల్ స్థితిగతులు కూడా మేము చెప్పాం. వారు తక్షణమే ఆ నిధులు మంజూరు చేస్తామని కూడా మేము జిల్లా మంత్రి గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేశాం. ఈరోజు చాలా వార్డ్స్ మొత్తం కూడా కురిసే పరిస్థితుంది. అందుకనే ఆ సత్తుపల్లి హాస్పిటల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక మహిళా డాక్టర్ నియమించి అక్కడ అవసరమైన పోస్టులు కొంతమందినైనా మనం అన్ని నింపకపోయినా నింపే విధంగా చూసి జిల్లా కేంద్రం హాస్పిటల్స్ ఈరోజు 500 బెడ్స్గా మార్చే దానికోసం కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ అక్కడే ఈ యొక్క సరైన డాక్టర్స్ లేక ఒక్కలే ఉండి టేబుల్ మించి ఒక పాప పడి చనిపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరిగే పరిస్థితుంది. అందుకనే మనం ఈ విషయం మీద మన యొక్క స్కీమ్ని ముందుకు పోవాలంటే మనం అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఈ యొక్క పోస్టులను కూడా ఉంచి కావాల్సిన చిల్డ్రన్ స్పెషలిస్టు, గైనకాలజిస్టులు, ఎనస్టీషియన్సు, అదేవిధంగా అంబులెన్సులు, మరి బిల్డింగ్స్ కూడా ఒక సదుపాయాలు కల్పించే విధంగా చూసి అనవసరమైన ఆపరేషన్స్ కూడా సిజరేన్స్ చేయకుండా నివారించే దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని కోరుతూ మరి ఈరోజు తెలంగాణకు గుండెకాయ నీలోఫర్ హాస్పిటల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాలకు కూడా అది చాలా ఇబ్బందిగా మనకు చాలా ఫ్రస్ట్రేషన్ హాస్పిటల్. అట్లాంటి హాస్పిటల్స్లో ఈరోజు చిన్నపిల్లగాళ్ళకి ఏదైనా గుండె సంబంధమైన వ్యాధి వస్తే అక్కడ తీసే పరికరాలు కూడా లేని పరిస్థితి ఉంది. అందుకని ఆ నీలోఫర్ మీద కూడా మనం శిశు మరణాలు సంభవించకుండా ఉండాలంటే మన తెలంగాణకు ఒక ముఖ్యమైన హాస్పిటల్ నీలోఫర్, అట్లాంటి హాస్పిటల్స్లో కూడా సౌకర్యాలు మెరుగుపరిచి మిగతా మనం ఏదైతే కేంద్రాలుగా గుర్తించామో 24 గంటలు కొన్ని ఉండాలని చెప్పి మనం అనుకున్నాం ప్రసవ కేంద్రాలుగా గుర్తించి. అట్లాంటి వాటిలో ఇప్పటికి 340 ప్రసవ కేంద్రాలు ఉండాలని చెప్పి మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనుకున్నాం, పిఎస్సీలు కొన్ని నిర్ణయించడం, మరి ఆరోగ్య కేంద్రాలు కొన్ని ఏరియా ఆసుపత్రి, బోధనా ఆసుపత్రులు, ప్రజారోగ్య కేంద్రాలు, వీటన్నిటిలో కూడా ఈ యొక్క డెలివరీస్ పెరిగేదానికోసం కావాల్సిన ఈ యొక్క సౌకర్యాలకు ఇది మనం ప్రారంభమే కాబట్టి భవిష్యత్తులో ఈ లోపాలను సరిదిద్ది ఈ సౌకర్యాలు కల్పించి మరి ఏజెన్సీ ఏరియా ఖమ్మం జిల్లా భద్రాచలం కానివ్వండి, రషురాపేట కానివ్వండి, ఖమ్మం, ఇవి చాలా ఏజెన్సీ, ఖమ్మం ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ ఈ సౌకర్యాల మెరుగుదల కోసం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ సత్తుపల్లి హాస్పిటల్ మొత్తం కూడా కురుస్తున్నది, శిథిలావస్థలు ఉన్నది, అంబులెన్స్ కూడా లేదు, డాక్టర్స్ కూడా లేరు. ఇప్పుడు భార్యాభర్తలు బయటకు వచ్చిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే ఆ సమస్య మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను.